నవంబర్ 14 నుంచి రోజుకొక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్స్ ఎండగడతాం. అందులో ఈ మంత్రి గారి స్కామ్ ఇంకొకటి ఉంది, అంబులెన్స్ల స్కామ్. అది కూడా తీసుకొస్తాం ప్రజల ముందు. సిద్ధమవ్వండి మీరు సమాధానం చెప్పడానికి. అధికార యంత్రాంగంలో ఉన్న అధికారులు చేశారా, లేకపోతే మీరు చేశారా, మీరు కలిసి వాళ్ళతో పాటు చేశారా, ఎక్కడ పోతారు మీరు? ఎందుకు మీరు ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈ బెనిఫిషరీస్ లిస్ట్ బయటపెట్టండి. ఏ గ్రామాల్లో ఎవరు లబ్ధి పొందారు, ఎక్కడ పోయినాయి ఈ 18,750 రూపాయలు, ఎంతమందికి ఇచ్చారు మీరు? 3 లక్షల పై చిలుకు మీరు పశువులు కొన్నామని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మీ అధికారులు ఇచ్చిన నివేదిక 8,000. దాని గురించి మీకు ఆందోళన లేదా, మీలో బాధ లేదా, ప్రభుత్వ డబ్బు ఇట్లా నష్టం కలిగింది మనం ఆడిట్ చేద్దామనే భావన లేదా మీలో? ఇటువంటివి జనసేన పార్టీ ప్రశ్నిస్తూ నిలబడుతుంది. నిజాయితీగా పోరాడతాం, వాస్తవాలు బయటికి తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. మీలో చిత్తశుద్ధి ఉంటే పదండి జిల్లాకి వెళ్దాం. ఏ జిల్లా అంటే ఆ జిల్లా ఎంపిక చేసుకోండి. మంత్రి గారు లిస్ట్ ఇవ్వండి, మండల వారీగా గ్రామాల వారీగా మీరు లిస్ట్ ఇవ్వండి. ఈ పథకం ద్వారా ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళకి మీరు ఎంత అన్యాయం చేశారో. 738 కోట్ల రూపాయల సబ్సిడీ మీద దారి మళ్ళించారు, ఎక్కడ పోయినాయి నిధులు? 2,887 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి, మీరు ఇచ్చిన లెక్కలు ఎందుకు మారుతున్నాయి ప్రతి సందర్భంలో? మీలో నిజాయితీ ఏది? మీ శాఖలోనే మీరు ఏ విధంగా అంబులెన్స్లు కొనుగోలు చేశారో మొదలు పెడతాం. నెక్స్ట్ వీక్ చెప్తాం ఆధారాలతో సహా. ఈ విధంగా మీరు స్కాములు చేసుకుంటూ పోయి మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, సంక్షేమంలో అసలు మాకు వేరే మాకెవ్వరు కాంపిటీషన్ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఆలోచిస్తారు, క్లాస్ వార్ ఇదేనా? క్లాస్ వార్ పేద మహిళల్ని మోసం చేసి పాల ఉత్పత్తి అద్భుతంగా పెంచేసామని చెప్పి 22 లక్షల లీటర్ల పాలు మీరు సేకరిస్తామని చెప్పి ప్రకటించి ఈ రోజున చాలా తెలివిగా 273,000 లీటర్లు అమూల్ డైరీకి ఇస్తున్నామని చెప్తున్నారు. మంత్రి గారు దీనికి జవాబు చెప్పాలి. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు రండి క్షేత్రస్థాయి పర్యటన కోసం. జనసేన పార్టీ శ్రేణులు వస్తారు మీతో పాటు. లిస్టు తీయండి బయటికి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడతారు, ఎందుకు వ్యక్తిగతంగా విమర్శిస్తారు? ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో తేలిపోతుంది కదా దీంట్లో. ఎస్ఎల్బీసీ రిపోర్టే చదవలేదు మీరు? 9 పేజీల ఎస్ఎల్బీసీ రిపోర్ట్, అందులో 3 పేజీ చదువుకోండి దయచేసి మంత్రి గారు తెప్పించుకుని. మీ అధికారులు ఏం రాశారో మీకు తెలుస్తుంది. జనసేన పార్టీ కట్టుబడి ఉంది. నవంబర్ 14 నుంచి ప్రతిరోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్స్ని